అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2A అనే సబ్జెక్ట్లోని ర్యాండమ్ వేరియబుల్స్ అకార్డింగ్ టు ఇండెక్స్ ప్రకారం అది 10th చాప్టర్ అమ్మ. అయితే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లోని కాంప్లెక్స్ నెంబర్ 2 మార్క్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి అమ్మ. అదేవిధంగా ర్యాండమ్ వేరియబుల్స్ నుండి ఇంపార్టెంట్ 7 మార్క్స్ కూడా అప్లోడ్ చేశానమ్మా, అది కూడా ఒకవేళ చూడకపోతే చూడండి అమ్మా. ఇప్పుడు అదే ర్యాండమ్ వేరియబుల్స్ నుండి మనకి 2 మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాట్ ఒక సొల్యూషన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అయితే మనకి ర్యాండమ్ వేరియబుల్స్ ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా ఈ చాప్టర్లోని? టోటల్గా 9 మార్క్స్. టోటల్గా ఏంటమ్మా? 9 మార్క్స్. 7-1, 2-1 ఆల్రెడీ 7 మార్క్స్ అప్లోడ్ చేశానమ్మా, ఒకవేళ చూడకపోతే ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. అయితే ఇప్పుడు 2 మార్క్స్ ఏ విధంగా ఉంటాయి? 2 మార్క్స్లోని ఫస్ట్ మోడల్ ఏంటమ్మా? 2 మార్క్స్లో ఫస్ట్ మోడల్లోని 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఏంటి? ఫర్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 6 వేరియన్స్ 2, ఫైండ్ ద బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. సేమ్ చూడండి అమ్మా ఈ క్వశ్చన్, ఫస్ట్ వన్ అదే విధంగా సెకండ్ వన్ రెండు ఒకే విధంగా ఉంటాయమ్మా. ఒకసారి చూసుకోండి సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా. ఇన్ ఏ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ యాజ్ మీన్ ఇచ్చాడమ్మా, అదే విధంగా వేరియన్స్ కూడా ఇచ్చాడమ్మా. ఇక్కడ కూడా వి హావ్ టు ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్. అయితే సేమ్ క్వశ్చన్స్ ఫస్ట్ మోడల్ కదమ్మా, అది ఏ విధంగా సొల్యూషన్స్ ఉంటాయనేవి ఇప్పుడు నేను క్లియర్ గా చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ ఇచ్చాను కదమ్మా, దాంట్లో మొదటి క్వశ్చన్ చేద్దాము ఏ విధంగా ఉండదో ఒకసారి చూడండి. అయితే మన క్వశ్చన్ ఏంటమ్మా, ఈ విధంగా ఇచ్చాడు మీన్ అనేది ఇచ్చాడు, అదే విధంగా వేరియన్స్ ఇచ్చాడు, వి హావ్ టు ఫైండ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా గివెన్ అని రాయనమ్మా. గివెన్ ఏం ఇచ్చాడు? మీన్ ని ఇక్కడ ఏ విధంగా డినోట్ చేస్తారంటే ఎన్పి ఈక్వల్స్ టు 6, ఇది మీన్. నెక్స్ట్ అదే విధంగా అండ్ వేరియన్స్ ఇచ్చాడమ్మా, వేరియన్స్ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడమ్మా? 2. దీన్ని ఎన్పిక్యూ అని డినోట్ చేస్తారమ్మా. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. దీన్ని మీన్ ఈక్వేషన్ 1 అని పెడదామమ్మా, ఈక్వేషన్ 1. అదే విధంగా వేరియన్స్ ఈక్వేషన్ 2 అని మనం అనుకుందామమ్మా. ఇప్పుడు మనకి ప్రాబ్లం ప్రకారం అంటే ఏం చేయాలి? ఫ్రమ్ అంటే డివైడింగ్, నెక్స్ట్ చాలా ఈజీ అమ్మా, డివైడింగ్ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1, ఇదే అమ్మా. ఈ మోడల్ దేనికైనా సరే ఇదే ప్రాసెస్ అమ్మా. అంటే ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ అంటే ఎన్పిక్యూ అంటే వాల్యూ ఎంతమ్మా? మనకి 2 బై 6 ఇది. అయితే మనకి క్యాన్సిల్ ఇక్కడ క్యాన్సిల్ ఏడేట్ అవుతుంది, ఎన్ పిపి విల్ బి క్యాన్సిల్. ఇక్కడ 2 1s 2 3s అయితే ఏ విధంగా మిగిలిందమ్మా? దేర్ఫోర్ క్యూ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1 బై 3. మనకి క్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 బై 3. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేసిన తర్వాత క్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 బై 3. ఇప్పుడు అదే విధంగా మనకు ఒక కండిషన్ ఉంటుంది, ఏముంటుందమ్మా? పి ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 1. అయితే దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సింది పి కావాలమ్మా. ఇప్పుడు ఏం కావాలి? పి ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? 1 మైనస్ క్యూ. 1 మైనస్ క్యూ అంటే ఆల్రెడీ మనకి క్యూ వాల్యూ తెలుసు ఎంత? 1 బై 3. అంటే ఎంత అవుతుందమ్మా? 2 బై 3 అనేది వస్తుందమ్మా. ఇది ఏ వాల్యూ? పి వాల్యూ కూడా వచ్చిందమ్మా. పి వాల్యూ ఎంత వచ్చింది? 2 బై 3. అదే విధంగా క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 1 బై 3. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ఇదంతా అంటే ఈ పి వాల్యూ అనేది ఈక్వేషన్ 1లోని వేద్దామమ్మా. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ వన్. ఎందుకు ఇదంతా చేస్తున్నాం? ఎన్ వాల్యూ వచ్చేస్తే మనం సమ్ అనేది అయిపోతాము. ఫ్రమ్ ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ వన్ ఏంటమ్మా? ఎన్పి ఈక్వల్స్ టు 6. మరి మనకి పి అంటే ఎంతమ్మా? పి ఈక్వల్స్ టు 2 బై 3, అంటే ఎన్ ఇంటూ 2 బై 3 ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఎన్ ఈక్వల్స్ టు అంటే ఇది రెసిప్రోకల్ కదమ్మా, 6 ఇంటూ 3 బై 2, 2 1s 2 3s అంటే 3 3s ఎంతమ్మా? 9. అంటే ఎంత వచ్చిందమ్మా మనకి? ఎన్ ఈక్వల్స్ టు 9, ఇంతే అమ్మా. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఫస్ట్ క్యూ ఫైండ్ చేసాం, తర్వాత మనకునే కండిషన్ ప్రకారం దెన్ మనం పి ఫైండ్ చేసాం. ఆ పి వచ్చిన తర్వాత మనం ఏం చేసాము? ఫ్రమ్ ఈక్వేషన్ 1 ద్వారా ఎన్ అనేది ఫైండ్ చేసాం. ఇప్పుడు ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం.
అయితే మనకి క్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1/3, అదే విధంగా పి వాల్యూ 2/3, అదే విధంగా ఎన్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఫైండ్ ద బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. మనకి బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా, మనకి బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటమ్మా, చాలా జాగ్రత్త, చాలా ఈజీ సమ్స్ అమ్మ ఇవి, కానీ 2 marks ఈజీగా చేసేవచ్చు. మన ఫార్ములా ఏంటమ్మా, పి ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్, ఇది మన ఒక బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. ఆల్రెడీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ పి, హౌ మచ్ 2/3, అండ్ ఆల్సో వి గాట్ ద వాల్యూ ఆఫ్ క్యూ, హౌ మచ్ 1/3. జస్ట్ వీ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ ఆల్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా. ఆల్రెడీ వి గాట్ అనదర్ వాల్యూ ఎన్, ఎన్ ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ టోటల్ గా వి కెన్ ఎల్సిఎం, అంటే ఎల్సిఎం చేయాలమ్మ. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 3/3. ఈజీగా సింప్లిఫై చేయొచ్చు అమ్మ, అంటే 3/3 అంటే క్యాన్సిల్ చేస్తే 1 1 పవర్ 9. 1 పవర్ ఎనీథింగ్ ఆల్వేస్ ఏమొస్తుందమ్మా, 1 అంతే. దిస్ ఈజ్ అవర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఇదే విధంగా మీకు సెకండ్ క్వశ్చన్ అనేది ఇచ్చాను కదమ్మా, ఆ విధంగా చేయండి. ఇది ఫస్ట్ మోడల్ అమ్మా, ఫస్ట్ మోడల్ లోని 2 important questions. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ మోడల్ లో 2 important questions చూసాం కదమ్మా, అదే విధంగా మీకు ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలో చూపించానమ్మా, దాని ఆధారంగా సెకండ్ కూడా మీరు చేయండమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా సెకండ్ మోడల్ అమ్మ, ఈ ర్యాండమ్ వేరియబుల్స్ లో ఏ విధంగా ఉంటుంది 2 marks అంటే, ఇక్కడ సేమ్ అదే విధంగా ఏంటమ్మా, మీన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ, ఫైండ్ పి x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, అంటే ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది దీంట్లోని సెకండ్ మోడల్ ఏ విధంగా చేయాలి. ఆర్డర్ సేమ్ ప్రాసెస్ అమ్మ, ఫస్ట్ ఏం రాయాలి, గివెన్ మీన్, మీన్ అంటే ఏం తెలుసు మనకి, ఎన్పి ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడమ్మా మీన్, 4. అండ్ వేరియన్స్, వేరియన్స్ ఎంత ఇచ్చాడమ్మా, వేరియన్స్ ఎంత ఇచ్చాడు, వేరియన్స్ దేనితో, ఎన్పి క్యూ ఎంత ఇచ్చాడమ్మా, ఇది 3. దీని నుంచి ఈక్వేషన్ 1, అదే విధంగా ఈక్వేషన్ 2, ఈ రెండింటిని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటాం. అప్పుడు డివైడింగ్ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1, ఈ విధంగా సేమ్ ప్రాసెస్ అమ్మ. అప్పుడు ఏమవుతుంది, ఎన్పి క్యూ అంటే ఎంతమ్మా, 3/4. ఇప్పుడు మనం ఏంటి క్యాన్సిల్ చేయాలమ్మా, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎన్ విల్ బి క్యాన్సిల్, పిపి విల్ బి క్యాన్సిల్, దెన్ వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూ, క్యూ ఈక్వల్స్ టు 3/4. ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఉందమ్మా, ఏంటది, p ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఏం కావాలి, p కావాలి కాబట్టి p ఈక్వల్స్ టు 1 - q, ఇది అమ్మా 1 - q, అంటే ఇప్పుడు ఏమవుతుంది, 1 - q కాబట్టి మన q వాల్యూ ఆల్రెడీ తెలుసు, 1 - q అంటే ఎంతమ్మా, 3/4, అంటే ఎంత వస్తుంది, ఎల్సిఎం ఇదంతా తెస్తా అంటే 4 - 3/4 అంటే ఎంతమ్మా, 1/4, ఇదే వాల్యూ p వాల్యూ. ఇప్పుడు అంటే మనం ఈక్వేషన్ 1 లో వేద్దామమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ప్రకారం మనకు పి వాల్యూ వచ్చింది. ఈక్వేషన్ 1 ఏంటమ్మా, ఎన్పి ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఎన్పి, పి అంటే ఎంత తెలుసు మనకి, 1/4, ఎన్ ఇంటూ 1/4 ఈక్వల్స్ టు 4 ఇంప్లైస్ ఎన్ ఈక్వల్స్ టు 16. మనకేమొచ్చిందమ్మా, ఎన్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, క్యూ వాల్యూ వచ్చింది 3/4, అదే విధంగా పి వాల్యూ 1/4, అండ్ ఎన్ ఈక్వల్స్ టు 1/16. అయితే మనకి ఇచ్చిన, అంటే ఇది సెకండ్ మోడల్ కదమ్మా, మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి, పి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 దీంట్లోని ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అయితే మనకి క్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 3/4, పి వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1/4, అండ్ ఎన్ వాల్యూ ఈక్వల్స్ టు 16. ప్రీవియస్ మోడల్ అనుకోండి, పి ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్ అనే ఫార్ములాలో వేసాము, కానీ ఇక్కడ ఇచ్చే కండిషన్ అంటే మనం ఫైండ్ చేయవలసింది వేరు, ఏంటది, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, దీని ఒక ఫార్ములా 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దీని ఒక ఫార్ములా.
అదేవిధంగా మనకి పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో అంటే ప్రాబబిలిటీ, దీని ఒక ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉంటే దాని ఒక ఫార్ములా ఏంటమ్మా, ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్, ఇది దీని ఒక ఫార్ములా అమ్మా. చాలా జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నట్టయితే అంటే మనకి ఫార్ములా అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో కదమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉన్నట్టయితే మనకి ఫార్ములా ఏంటి, ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ ఈ విధంగా రాద్దాం, ఇక్కడ ఈ ఫార్ములా అనేది రాద్దామమ్మా. ఎన్ అంటే ఫార్ములా వద్దు, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ అంటే మనకి ఎంత తెలుసు, 16. సి ఎక్స్ అంటే ఎంత తెలుసు అమ్మా, 0. అదేవిధంగా పి అంటే మనకి ఎంత తెలుసు వాల్యూ, 1/4 హోల్ పవర్. ఎక్స్ అంటే ఎంత తెలుసు అమ్మా, 0. క్యూ అంటే ఎంత అమ్మా, 3/4 హోల్ పవర్. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత అమ్మా, 16 - 0. అంటే దీంట్లోని ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసామమ్మా. చాలా జాగ్రత్తగా చూడండి, 1 - మనకు తెలుసు కదమ్మా 16, సి 0 అంటే ఆల్వేస్ 1. అదేవిధంగా ఎనీథింగ్ పవర్ 0 ఆల్వేస్ 1. నెక్స్ట్ ఏముందమ్మా, 3/4 హోల్ పవర్ 16. ఇంతే అమ్మా. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇదంతా ఇంటూ చేస్తే 1 - 3/4 హోల్ పవర్ 16. అంతే అమ్మా, అయిపోయింది. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 1 - 3/4 హోల్ పవర్ 1/16. దిస్ ఇస్ అవర్ సెకండ్ మోడల్ ఫ్రమ్ ద ర్యాండమ్ వేరియబుల్స్ 2 marks. ఓకే, ఆల్రెడీ 2 మోడల్స్ ఇంపార్టెంట్ మోడల్స్ చూసాం కదమ్మా. ఇప్పుడు థర్డ్ మోడల్, 2 marks లో థర్డ్ మోడల్, ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మన ఇది ఆల్రెడీ 3 questions అనేవి కంప్లీట్ చేసి ఇప్పుడు 4th question, అదేవిధంగా 5th question ఏ విధంగా చేయాలనేది సొల్యూషన్ చూపిస్తాము. ఏ పొజిషన్ వేరియబుల్ సాటిస్ఫైస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2, ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అమ్మా, అంటే ఈ మోడల్ చేస్తాను అంటే ఈ సమ్ము ఏ విధంగా సొల్యూషన్ అనేది అంటే ఏ విధంగా చేయాలనేది చేస్తాను, అదే విధంగా ఈ సమ్ము మీరు చేయండి అమ్మా. అప్పటికే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై అనేది ఇస్తాను. అయితే ఈ సమ్ ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఏమి ఇచ్చాడమ్మా, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఏమి ఇచ్చారో అది అర్థం అమ్మా. గివెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2. మనకి పాయిసన్ వేరియబుల్ అంటే మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటి ఆ ఫార్ములా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ అయ్యేటప్పుడు, దీని ఒక ఫార్ములా ఎప్పుడు కూడా ఒక చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. ఏంటవుతుంది, లాంబ్డా పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది కూడా ఎప్పుడమ్మా, లాంబ్డా గ్రేటర్ దెన్ 0 ఈ కండిషన్ ఉండేటప్పుడు మనకి ఈ ఫార్ములా అనేది వస్తుందమ్మా. ఇది ఒక ఫార్ములా అమ్మా ఈ సమ్కి, అదే విధంగా ఈ సమ్కి కూడా అమ్మా. ఏంటమ్మా ఫార్ములా, ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ అయ్యేటప్పుడు లాంబ్డా పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై ఆర్ ఫ్యాక్టోరియల్. అయితే ఇప్పుడు మనకి ఇది చూడాలమ్మా, అంటే ఇది ఈక్వల్స్ టు ఇది అంటే కండిషన్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం, దేర్ ఫోర్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2 చూద్దాం. అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ ఆర్ అనేది ఇచ్చేసాడమ్మా, అంటే దీంట్లో వేస్తే లాంబ్డా పవర్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై ఆర్ అంటే ఎంతమ్మా మనకి 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూద్దాం ఏమవుతుంది, లాంబ్డా పవర్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై 2 ఫ్యాక్టోరియల్. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ గా ఉండేవి క్యాన్సిల్ చేద్దాం అమ్మా. చూడండి, e పవర్ మైనస్ లాంబ్డా విల్ బి క్యాన్సిల్. అయితే నెక్స్ట్ ఏం మిగిలిందమ్మా, లాంబ్డా పవర్ 1 ఇక్కడ లాంబ్డా స్క్వేర్ అంటే ఇక్కడ ఒక లాంబ్డా ఇక్కడ ఒక లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఒకటి ఉంటుందమ్మా. అంటే ఏం మిగిలింది, ఇంప్లాయిస్ 1 = లాంబ్డా బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా మనకు తెలుసు, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 అంటే 2 ఇంప్లాయిస్ ఏమవుతుందమ్మా మనకు ఆన్సర్, దేర్ ఫోర్ లాంబ్డా ఈక్వల్స్ టు 2 ఏమొచ్చిందమ్మా, లాంబ్డా ఈక్వల్స్ టు 2
మళ్ళీ జాగ్రత్తగా చూడండి అమ్మా, మనకి ఇది మన ఒక ఫార్ములా. ఈ రెండింటిని ఈక్వేటింగ్ చేసిన తర్వాత వి గాట్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. ఇప్పుడు ఈ లాంబ్డా అనే వాల్యూని ఈ దీంట్లో వేసి ఏ విధంగా వస్తుందా అనేది చూద్దాం. అయితే మనకి లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2. లాంబ్డా వాల్యూ 2 వచ్చింది. మనం ఏంటి ఫైండ్ చేయాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏం తెలుసు ఫార్ములా, లాంబ్డా పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మనకు ఫార్ములా. అయితే దీన్ని ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు, ఆర్ వాల్యూ వచ్చింది, అదేవిధంగా లాంబ్డా వాల్యూ వచ్చింది. దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే లాంబ్డా అంటే ఎంతమ్మా, 2. 2 పవర్ ఆర్ అంటే ఎంతమ్మా, 5 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా. లాంబ్డా అంటే వాల్యూ ఎంతమ్మా, 2 మైనస్ 2 బై ఆర్. ఆర్ అంటే ఎంతమ్మా, 5. 5 ఫ్యాక్టోరియల్. ఇంతే అమ్మా, అంటే ఈ విధంగా చేసి ఆపీసిన అయిపోతాము. ఇంతే, జస్ట్ ఏంటమ్మా, జస్ట్ ఇది మనం ఫైండ్ చేయాలి. ఇది 2 మార్క్స్ కాబట్టి ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ ఇవేమి చేయగలమ్మా, జస్ట్ ఇక్కడితో చేసి వదిలేసినా పర్వాలేదు. చూడండి, ఫస్ట్ ఏం చేసాం, ఈ రెండింటికి ఈక్వేటింగ్ చేసి వి గాట్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. లాంబ్డా వచ్చిన తర్వాత దీంట్లోని అంటే ఈ విధంగా ఇచ్చారు కదమ్మా, ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ ఏంటి, ఆర్ ఈక్వల్స్ టు 5, అదే విధంగా లాంబ్డా కూడా వచ్చింది. అంటే దీంట్లోని అంటే మన ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు, మనకి ఇది ఒక ఫార్ములా, ఈ ఫార్ములాలోని వేసామమ్మా. వేస్తే ఈ ఫార్ములాలోని వేసేటప్పుడు దెన్ వి గాట్ ద వాల్యూ. ఇంతే అమ్మా. అయితే ఇదే మోడల్లోని ఈ సమ్ మీరు చేయాలమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మా. అంతే అమ్మా, ఈ ర్యాండమ్ వేరియబుల్స్లోని ఈ 5 సమ్స్ చేస్తే చాలు మనకు ఒకటి ఒక 2 మార్క్ అనేది పబ్లిక్లో ఈజీగా వస్తుందమ్మా. అయితే నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉందంటే, ఇప్పటివరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. థ్యాంక్ యూ.